మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్ కుటద్దాం గ్రూప్ టూకి స్వాగతం. పేపర్ వన్, పేపర్ టూ, పేపర్ త్రీకి సంబంధించి ఇంటెన్సివ్ అప్రోచ్తో మనం గైడెన్స్ కొనసాగిస్తున్నాం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు, ముఖ్యంగా గ్రూప్ టూకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ టూకి సంబంధించి పేపర్ టూ, పేపర్ త్రీకి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా మనం ఫ్రీగా అందిస్తున్నాం. అంతేకాకుండా షార్ట్ నోట్స్, టిప్స్, టెక్నిక్స్, మెమరీ టెక్నిక్స్ ఇలా చాలా అంశాలకు సంబంధించి మనం ఇస్తున్నాం. అందులోనూ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ప్రతి చాప్టర్ వైజ్ కూడా మంచి విశ్లేషణతో కూడుకుని డేటా ఓరియంటెడ్ కరెంట్ టాపిక్స్తో అనుసంధానం చేస్తూ కూడా మనం క్లాసెస్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాం. ఇప్పటికే పేపర్ వన్, పేపర్ టూ, పేపర్ త్రీకి సంబంధించి ఇప్పటికే ఒక్కొక్క యూనిట్ని కూడా మనం కంప్లీట్ చేసుకోగలిగాం. కాబట్టి కొత్తగా ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో మీరంతా కూడా ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. గ్రూప్ టూకి సంబంధించి మనం ఇచ్చినటువంటి క్లాసెస్, మన ఛానల్ ఇచ్చినటువంటి క్లాసెస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. టెలిగ్రామ్ ఛానల్లో చేరడం వల్ల మీకు మెటీరియల్, ప్రాక్టీస్ టెస్ట్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే మీతో బెటర్గా కమ్యూనికేట్ అవ్వడానికి నాకు ఈజీగా ఉంటుంది. అదే విధంగా మనం ఇన్ ఫ్యూచర్ కూడా లైవ్ క్లాసెస్ చేసుకోవడానికి ప్రతిరోజు 9 గంటలకి రాత్రి లైవ్ క్విజెస్ నిర్వహించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇన్ని ఫెసిలిటీస్ గ్రూప్ టూకి సంబంధించి మనం అందిస్తున్నాం. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, అది గుర్తుపెట్టుకోండి. రైట్, ఇకపోతే మనం ఈరోజు టాపిక్ మీ అందరూ ఎదురు చూస్తున్నటువంటిది ఆర్థిక సర్వే 2020-21 సంబంధించి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం లోక్సభలో కేంద్ర ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టింది 2020-21 సంబంధించినటువంటి సమాచారాన్ని. అయితే ముందుగా మనం ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్ కోణం, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలు, ఆసక్తికరమైనటువంటి అంశాలని ఆర్థిక సర్వే తెలియజెప్పింది. ఇవి మనకి ఏపీ ఎకానమీ కోణంలో చాలా ముఖ్యమైనటువంటి సబ్ టాపిక్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఖచ్చితంగా మనం మన నోట్స్లో అవకాశం కల్పించాలి, ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సి ఉంది. ఈసారి కేంద్ర ఆర్థిక సర్వే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆసక్తికరమైనటువంటి అంశాలని మన ముందొచ్చింది. ఈ అంశాలు పరీక్ష కోణంలో మనకు ఎలా ఉపయోగపడతాయి, దాన్ని మనం ఎలా బైహార్ట్ చేసుకోవాలి అన్నది నేను మీకు షార్ట్ నోట్స్ రూపంలో అందించే ప్రయత్నం చేశాను. ముఖ్యంగా డేటాకు సంబంధించినటువంటి అంశాలన్నీ అవసరమైనంత మేర మీ ముందుకి తీసుకొచ్చాను. రైట్, వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మనం చూస్తే ఆర్థిక సర్వే ప్రధానంగా 2015-16 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరాలని పరిగణలోకి తీసుకొని ఒక డేటాని, ఒక ఇన్పుట్ని మన ముందు వచ్చింది. ఈ 2015-16 నుంచి 2019-20 వరకు మధ్యనటువంటి జరిగినటువంటి ప్రతి ఒక్క అంటే అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కొన్ని సర్వేల్ని బేస్ చేసుకొని ఆ డేటాల్ని ఆవిష్కరించింది. చూస్తే 2015-16 ఏపీ నికర ఉత్పత్తి, నెట్ ప్రొడక్ట్ ఎంత అంటే 544,827 కోట్లు. అదే 2019-20 నాటికి ఏపీ నికర ఉత్పత్తి 8,75,429 కోట్లకి చేరింది అన్నది పేర్కొంది. అంటే ఏపీ నికర ఉత్పత్తి అంటే ముఖ్యంగా స్థూల రాష్ట్రీయోత్పత్తి నుంచి తరుగుదల తీసేస్తే నికర ఉత్పత్తి అన్నది వస్తుంది. ఆ నికర ఉత్పత్తి అనేది చాలా ప్రామాణికం. ఆ నికర ఉత్పత్తి 2015-16 నాటికి 544,827 కోట్లు ఉంటుంది. 2019-20 8,75,429 కోట్లు అయింది. అంటే ఈ నికర ఉత్పత్తిలో పెరుగుదల 60.68% పెరిగింది. ఇది చక్కగా అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ పయనిస్తోంది అని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇక ఈ నికర ఉత్పత్తి వృద్ధి రేట్లు ప్రతి సంవత్సరం ఎలా ఉందో కూడా ఇక్కడ ఆవిష్కరించింది. 2015-16 15.7% వృద్ధి ఉంది. 16-17 12.4%, 17-18 16.4%, 18-19 8.9%, 19-20 12.9% వృద్ధి రేటు. ప్రతి ఏడాది కూడా నికర ఉత్పత్తి పెరుగుదల వృద్ధి రేటు ఈ రకంగా ఉందని చెప్పింది. ముఖ్యంగా 2017-18 అత్యధిక వృద్ధి రేటు నికర ఉత్పత్తిలో నమోదైంది, 16.4% నమోదైంది. దీన్ని ఆధారం చేసుకుని తలసరి నికర ఉత్పత్తి విలువను కూడా ఆర్థిక సర్వే అంచనా వేసింది. తలసరి నికర ఉత్పత్తి విలువను మనం గమనిస్తే ఇక్కడ కూడా అవే ప్రామాణిక సంవత్సరాలని
పరిగణనలోకి తీసుకున్నారు. 2015-16 సంబంధించి లాసరాయి నికర ఉత్పత్తి విలువ మనం 2015-16 గమనిస్తే 108,002, 2019-20 నాటికి 169,519 చేరుకుంది. అంటే 108,000 నుంచి 169,519 చేరుకుంది. పెరుగుదల శాతాన్ని మనం గమనిస్తే 56.98% మనం ఇక్కడ ఈ డేటా కన్నా, అంటే ఈ 108,000 డేటా కన్నా, 169,000 ఈ డేటా కన్నా ఈ పెరుగుదల శాతాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా నికర ఉత్పత్తి ఈ డేటా మనకి అంత ఇంపార్టెంట్ కాదు. మనకి ఈ పెరుగుదల నికర ఉత్పత్తి పెరుగు 2015-16 నుంచి 2019-20కి నికర ఆంధ్రప్రదేశ్లో నికర ఉత్పత్తి పెరుగుదల శాతం ఎంత అన్నది చాలా ఇంపార్టెంట్, 60.68%. అలాగే తలసరి నికర ఉత్పత్తి విలువ 2015-16 నుంచి 2019-20 మధ్య ఎంత పెరిగింది అన్నది ఇక్కడ కూడా ఇంపార్టెంట్, 56.95%. ఈ పర్సంటేజ్లు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ తలసరి నికర ఉత్పత్తి వృద్ధి రేట్లు కూడా మనం ఇక్కడ గమనిద్దాం. ఇవి ఇంపార్టెంట్, ఇక్కడ కూడా ఇవి ఇంపార్టెంట్, తలసరి నికర ఉత్పత్తి వృద్ధి రేట్లు ఇంపార్టెంట్, ఇక్కడ ఈ పర్సంటేజ్ ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ కూడా చూద్దాం, తలసరి నికర ఉత్పత్తి వృద్ధి రేట్లు మనం గమనిస్తే 2015-16 15%, 2016-17 11.7%, 2017-18 15.7%, 2018-19 8.2%, 2019-20 12.1%. తలసరి నికర ఉత్పత్తి వృద్ధి రేట్లు ఉన్నాయి. ఇక్కడ మనం కూడా పాయింట్ మనం గమనించాలా, అంటే ఆంధ్రప్రదేశ్ నికర ఉత్పత్తి 2017-18 16.4% పెరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా తలసరి నికర ఉత్పత్తి వృద్ధి రేటు కూడా 2017-18 పెరిగింది. అంటే నికర ఉత్పత్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా తలసరి నికర ఉత్పత్తి విలువ కూడా పెరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ 16.4% అయితే ఇక్కడ 15.7%, అంటే నికర ఉత్పత్తి వృద్ధి రేటు 16.4% అయితే తలసరి నికర ఉత్పత్తి వృద్ధి రేటు కూడా 15.7%గా మనం గమనించాలి. ఈ కంపారిజన్ అనేది చాలా ఇంపార్టెంట్, అందుకు ప్రత్యేకించి మీకు కంపేర్ చేస్తూ చెప్పాల్సి వచ్చింది. తర్వాత 2020 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ బ్యాంకుల్లో, వివిధ వాణిజ్య బ్యాంకుల్లో 327,947 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. అదే సెప్టెంబర్ నాటికి ఈ బ్యాంకుల్లో డిపాజిట్లు గమనిస్తే 358,890 కోట్లకు పెరిగాయి. ఈ పెరుగుదల శాతాన్ని మనం ఇక్కడ చూడాలి. డిపాజిట్ల ఎంత డిపాజిట్లు అన్నాం కన్నా 2020 మార్చి నుంచి 2020 సెప్టెంబర్ నాటికి బ్యాంకుల్లో డిపాజిట్ల పెరుగుదల శాతం 9.43% పెరిగిందనమాట. ఆ పర్సంటేజ్ మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక బ్యాంకులు ఇచ్చిన రుణాలు, డిపాజిట్స్ అంటే బ్యాంకులు తీసుకునేవి, బ్యాంకుల్లో కాలపరిమిత డిపాజిట్స్ అని ఉంటాయి, వాటికి వడ్డీ ఇస్తుంది. కొంతమంది పబ్లిక్ అంటే ఖాతాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా తమ అమౌంట్ని బ్యాంక్స్లో దాచుకోవడం, దాన్ని డిపాజిట్స్ అంటారు, వాటికి వడ్డీ ఇస్తుంది. ఇక బ్యాంకులు ఇచ్చిన రుణాలు అంటే లోన్స్, ఈ లోన్స్ చూద్దాం. సేమ్ అనమాట, 2020 మార్చి నుంచి 2020 సెప్టెంబర్ వరకు పరిశీలిస్తే 406,130 కోట్లు మార్చి నాటికి ఇచ్చారు. అది సెప్టెంబర్ నాటికి 431,997 కోట్లకి చేరింది. 431,997 కోట్లు మేర సెప్టెంబర్ నాటికి రుణాలు ఇచ్చున్నారు. ఈ పెరుగుదల గమనిస్తే 6.3%, అంటే డిపాజిట్లేమో 9.43% అయితే లోన్స్ ఏమో, రుణాలేమో 6.3% ఇచ్చున్నాయి. అంటే బ్యాంక్స్ ఏమో 2020 మార్చి నుండి సెప్టెంబర్ వరకు తీసుకున్న డిపాజిట్లు ఎక్కువగా ఉంది, రుణాలు ఇవ్వడం మాత్రం తక్కువగా ఉంది. వాస్తవంగా పరపతి సౌకర్యం అన్నది తీసుకున్న డిపాజిట్ల కన్నా ఎక్కువగా ఉండాలి. అంటే రొటేషన్ బాగా జరుగుతుంది, బ్యాంకుకి వ్యాపారం బాగా జరగాలి అనుకుంటే పరపతి సౌకర్యం పెంచాలి. పరపతి సౌకర్యం అంటే రుణాలు ఇవ్వడం. రుణాలు ఎంత ఎక్కువగా ఇస్తే బ్యాంకుకి వ్యాపారం అంత ఎక్కువగా జరుగుతుంది. ఎందుచేతంటే డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ, డిపాజిట్ల మీద బ్యాంకు ఇస్తుంది వడ్డీ, బ్యాంక్ చెల్లిస్తుంది. డిపాజిట్లు ఎక్కువ తీసుకుంది అనుకోండి, దానికి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది, అదనంగా డబ్బులు బ్యాంక్ చెల్లించాల్సి ఉంటుంది, తద్వారా బ్యాంకుకి అది భారం అవుతుంది. అదే ఈ డిపాజిట్లనే రుణాలుగా పబ్లిక్గాని బ్యాంక్స్ ఇవ్వగలిగితే వడ్డీ ఎక్కువ రూపంలో వసూలు చేస్తుంది. ఉదాహరణకి డిపాజిట్ మీద 7% వడ్డీ ఉంటే
అదే లోన్ మీద 9% నుంచి 11% వరకు ఇంట్రెస్ట్ వసూలు చేయొచ్చు. అంటే ఆదాయం వస్తుంది, రుణాలు వస్తే బ్యాంకులకి ఆదాయం వస్తుంది, డిపాజిట్లు వస్తే కొంత ఆదాయాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి బ్యాంక్స్ ఎప్పుడు కూడా పరపతి సౌకర్యం వ్యాపారం చేయాలి. వాణిజ్య బ్యాంకులు అంటే వ్యాపారం చేస్తేనే బ్యాంక్స్కి ఆదాయం అన్నది పెరుగుతుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, మార్చి నుంచి సెప్టెంబర్ వరకు మనం ఇక్కడ గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో బ్యాంకులు డిపాజిట్లు ఎక్కువగా తీసుకున్నాయి, డిపాజిట్లు పెరిగాయి, రుణాలు మాత్రం డిపాజిట్లు పెరిగినంతగా రుణాలు ఇచ్చే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించలేదు. రైట్, ఇది తర్వాత. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మొత్తం రుణాల్లో ప్రాధాన్యత రంగాలు, బ్యాంక్స్ రుణాలు ఇచ్చేటప్పుడు కొన్ని ప్రాధాన్యత రంగాలు ఉంటాయి. అంటే ఆర్బీఐ కొన్ని నిబంధనలు పెడుతుంది, మనం ఈ చాప్టర్ చెప్పుకున్నప్పుడు ఈ ప్రాధాన్యత రంగాల గురించి మరింత వివరంగా చెప్పుకుంటాం. ఆ ప్రాధాన్యత రంగాలకి ఖచ్చితంగా రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది ఒక టార్గెట్ ఉంటుంది, లక్ష్యము, ఆ లక్ష్యానికి తగ్గట్టుగా ఆ రుణాలు పూర్తి స్థాయిలో ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రధానంగా ఈ ప్రాధాన్యత రంగాలకి ఇచ్చినటువంటి వాటా చూసుకుంటే కేవలం 53% మేరే ఈ ప్రాధాన్యత రంగాలకి ఇచ్చాయన్నమాట. రైట్, తర్వాత 2019-20 జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్, ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్లో సేవా రంగం వాటా చూస్తే 41.80% ఉంది. అంటే జిఎస్డిపిలో సేవా రంగం వాటా 41.80% ఉంది. 5 ఏళ్ళు, ఏది, 2015-16 నుంచి 2019-20 వరకు ఈ 5 ఏళ్లలో ఈ రంగం సగటున 7.56% వృద్ధి సాధించింది. సేవా రంగం వృద్ధి 5 సంవత్సరాలలో ప్రతి ఏడాది సగటున 7.56% వృద్ధి సాధించింది. అంటే వాస్తవంగా సేవా రంగం వాట అనుకున్నంత స్థాయిలో పెరగలేదు అనేది ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. సేవా రంగం వాట ఎప్పుడైనా సరే జాతీయ ఆదాయం పెరగాలన్నా, జాతీయోత్పత్తి బాగా ఉండాలన్నా, జాతీయ ఆదాయంలో సింహభాగం సేవా రంగం వాటాలని పెరిగితే జాతీయ ఆదాయం అద్భుతంగా ఉంటుంది, ఆ దేశ అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా సాగుతుంది. అభివృద్ధి చెందిన దేశాలలో మనం గమనిస్తే సేవా రంగం వాట సింహభాగం ఉంటుంది, అంటే ఎక్కువ ఉంటుంది. కానీ దేశపరంగా చూసినా లేదా ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలను మనం గమనించినా సేవా రంగం వాట ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ అభివృద్ధి అన్నది తిరుగులేని విధంగా ఉంటుంది. కానీ మనకి ఇక్కడికి వచ్చిన మన రాష్ట్రంలోకి వచ్చినప్పుడు స్థూల రాష్ట్రీయ ఉత్పత్తిలో జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్లో సేవా రంగం వాట 41.80% అంటే చాలా తక్కువగా మనం చెప్పొచ్చు. 5 ఏళ్లలో సగటున వృద్ధి రేటు గమనిస్తే 7.56% అంటే కూడా నామమాత్రంగా చెప్పొచ్చు. అందువలన ఆంధ్రప్రదేశ్ సేవా రంగం వాటా విషయంలో అట్టడుగున 27వ స్థానంలో ఉంది. ఇది ఈ విషయాన్ని ఆర్థిక సర్వే పేర్కొంది. సేవా రంగం అభివృద్ధి, అదే సేవా రంగం వాటా పెంచడంలో ఆంధ్రప్రదేశ్ ఇంకా వెనుకబడి ఉంది అన్నది ఇక్కడ స్పష్టంగా ఆర్థిక సర్వే పేర్కొంది. తర్వాత ప్రతి 1000 మందికి జననాల రేట్ని ఇక్కడ 2008-2018 సంవత్సరాలని బ్యారేజ్ వేశారు. ఆర్థిక సర్వే జననాల రేట్ని ప్రతి 1000 మందికి చూస్తారు. ఈ ప్రతి 1000 మందికి జననాల రేట్ చూస్తే 2008-2018 తగ్గిందని చెప్పవచ్చు. అంటే 2008-18 ఉంటే 2018 16 మందిగా ఉంది. అంటే జననాల రేటు తగ్గింది. తర్వాత మరణాల రేటు, ఇక్కడ మనం జననాల రేటే కాకుండా మరణాల రేటు కూడా చూస్తాము. మరణాల రేటు చూస్తే 2008 7.5 నుంచి 2018 6.7 వచ్చింది. అంటే ఇది కూడా తగ్గిందనమాట. ఇక సంతాన సాఫల్య రేటు, సంతానాలకు సంబంధించి ఇది కూడా తగ్గింది. 2008-1.8 నుంచి 2018 1.6, అంటే జననాల రేటు తగ్గింది, మరణాల రేటు తగ్గింది, సంతాన సాఫల్య రేటు కూడా తగ్గింది. ఈ మూడు కూడా మనకి పరీక్షలో తగ్గింది, పెరిగింది, ఇది కూడా మనం చూడాలి. అక్కడ ఉన్న డేటాయే కాకుండా తగ్గిందా పెరిగిందా, కంపారిజన్ ఇయర్స్ని మనం కంపేర్ చేస్తూ తగ్గిందా పెరిగిందా అని నేర్చుకోవాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
తర్వాత ఏపీ ప్రజల సగటు ఆయుర్దాయం 2014 సంవత్సరాలకి అలాగే 2014-18 సంవత్సరాలకి బ్యారేజ్ వేశారు ఈ డేటాని. అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ని ఒక్కొక్క ఇయర్ని తీసుకున్నారు. ఇది మనం కొంచెం బాగా గమనించాల్సి ఉంటుంది. ఏపీ ప్రజల సగటు ఆయుర్దాయంలో చూసుకుంటే 67.9 ఏళ్ళు సగటు ఆయుర్దాయం 2010 నుంచి 2014 సంవత్సరాల మధ్య ఉంది. అదే 2014-18 నాటికి చూసుకుంటే 69.7 ఏళ్ళు ఉంది. ఆ రకంగా మనకి ఇక్కడ ఉంది. అంటే ఏమైంది, పెరిగిందనమాట. 2010-14 నుంచి 2014-18 చూసుకుంటే 67.9 నుంచి 69.7 అయింది. కొంచెం వెనక్కి మారింది. అది మనం గమనిస్తే కన్ఫ్యూజన్ ఉండదు. అయితే ఇందులో మేలు ఫీమేల్గా కూడా చెప్పుకొచ్చింది సర్వే. మేల్ మగవారు 65.5 నుంచి 68.3కి చేరితే, ఫిమేల్ మహిళలకు సంబంధించి 70.4 నుంచి 71.2 సగటు ఆయుర్దాయంగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ కూడా మగవారి ఆయుర్దాయం పెరుగుదల అన్నది ఎక్కువ ఉంది. మగవారి ఆయుర్దాయం సగటు ఆయుర్దాయం పెరుగుదల ఎక్కువ ఉంది మగవారిది, మహిళలది తక్కువ ఉంది ఆయుర్దాయం పెరుగుదల. అక్కడ దాదాపు 65.5 నుంచి 68.3, 70.4 నుంచి 71.2 ఈ కంపారిజన్స్ అనమాట. అంటే ఇక్కడ ఎవరిది ఎంత పెరిగింది, మగవారిలో పెరుగుదల పర్సంటేజ్ని అలాగే ఫిమేల్లో పెరుగుదల పర్సంటేజ్ని ఇలాంటివన్నీ మనం కంపేర్ చేస్తూ చదవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సర్వేని ఈ రకంగానే చూడాలి. లేకపోతే కరోనాకు సంబంధించి కరోనా క్రైసిస్ని ఎదుర్కోవడం సంబంధించి కూడా ఒక మంచి అప్డేట్ని మనకి ఆర్థిక సర్వే ఇచ్చింది. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కరోనాలో ప్రాణాలను రక్షించగలిగాయి. ప్రాణాలను అరికట్టడంలో ఈ 3 రాష్ట్రాలు అద్భుతంగా పనిచేసాయని చెప్పి ఆర్థిక సర్వే ప్రశంసలు కురిపించింది. ఇక అంచనా కంటే ముఖ్యంగా అంచనా కంటే మరణాలు తగ్గించడంలో ఈ 3 రాష్ట్రాలు పోటీ పడ్డాయని ఆర్థిక సర్వే చెప్పింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 1410 మరణాలు, తెలంగాణలో 2290 మరణాలు, కేరళలో 3800 మరణాలు వాస్తవంగా అంచనా కంటే తక్కువ జరిగాయి అని చెప్పి ఆర్థిక సర్వే పేర్కొంది. ఈ విషయంలో అభినందనలు. కానీ ఇక్కడ ఒక క్లాజ్ వచ్చింది. ఏంటంటే కేసుల విషయంలో ఆంధ్రప్రదేశ్లో అంచనా కంటే 145,000 మంది అదనంగా నమోదయ్యారు. అంటే కేసులు ఎక్కువగా ఉన్నాయి, 145,000 కేసులు ఎక్కువైనాయి అని ఆర్థిక సర్వే చెప్పుకొచ్చింది. ఇక ఉన్నత విద్యలో ముఖ్యంగా ఉన్నత విద్య నమోదుకు సంబంధించి కూడా ఒక ఆసక్తికరమైనటువంటి డేటాను మనం ముందుంచింది. నమోదు చప్పగా ఉంది అన్నది ఇక్కడ ఆర్థిక సర్వే తేల్చేసింది. 2018-19 సంబంధించి ప్రాథమిక పాఠశాలలో 92.9% నమోదు ఉంది. మాధ్యమిక పాఠశాలల వరకు తీసుకుంటే 79.7% ఉంది. మాధ్యమోన్నత పాఠశాలలో చూసుకుంటే 46.8% ఉంది. ఉన్నత విద్యలో చూసుకుంటే 32.4% ఉంది. ముఖ్యంగా ఉన్నత విద్యలో నమోదు నిష్పత్తి చాలా తక్కువగా ఉంది అన్నది పక్కనే చెప్పింది ఆర్థిక సర్వే. ఆర్థిక సర్వే తాలూకా డేటా కూడా ఇక్కడ 2018-19 డేటాని తీసుకుంది. ప్రాథమిక పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, మాధ్యమిక ఉన్నత పాఠశాలలు, ఉన్నత విద్య పాఠశాలలు మొత్తం మీద గమనిస్తే ప్రాథమిక పాఠశాలలో నమోదు నిష్పత్తి కాస్త ఆశాజనకంగా ఉండగా ఉన్నత విద్యలో నమోదు నిష్పత్తి చాలా తక్కువ ఉంది. నమోదు నిష్పత్తి అంటే పిల్లల్ని చేర్చడం, పాఠశాలలో పిల్లలు చేరడం, అంటే బడి మానేయకుండా చదువు మానేయకుండా పిల్లలు చదువు పట్ల ఆసక్తి కలుగుపరుస్తూ చేరడం అనమాట. అంటే ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఉన్నత విద్య వరకు ఉండట్లేదు, వాళ్ళు మధ్యలో డ్రాప్అవుట్స్గా మిగిలిపోతున్నారు. ప్రాథమిక పాఠశాల కంప్లీట్ అవ్వడం అంటే 6వ తరగతిలో, అంటే ప్రాథమిక పాఠశాల అంటే 1 నుండి 5 తరగతులు, అది దాటిన తర్వాత 7, 8 తరగతులు మాధ్యమిక పాఠశాలలు, 7, 8, 9, 10 మాధ్యమిక ఉన్నత పాఠశాలలు, ఇంటర్మీడియట్ నుంచి ఉన్నత విద్య మన రాష్ట్రంలో చెప్పుకోవచ్చు. ఈ రకంగా చూసుకుంటే 5 తరగతుల వరకు చదివిన వాళ్ళు 6, 7లో జాయిన్ అయ్యే సంఖ్య మరికొంత తగ్గిపోతున్నారు. 7 నుంచి అంటే 8 తరగతులు కూడా ఉన్నాయి మన రాష్ట్రంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలు అంటారు. ప్రాథమిక పాఠశాలలు అంటే మన రాష్ట్రంలో 1 నుండి 5 తరగతులు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు అంటే 1 నుంచి 7 తరగతులు లేదా 8 తరగతులు, ఉన్నత పాఠశాలలు అంటే 6 నుంచి 10 తరగతులు.
ఇక్కడికి వచ్చినప్పటికి ఏమవుతుందంటే ప్రాథమిక పాఠశాలలో నమోదు ప్రాథమికోన్నత పాఠశాలలో ఉండట్లేదు, ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్న నమోదు ఉన్నత పాఠశాలలో ఉండట్లేదు, ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి నమోదు ఇంటర్మీడియట్ విద్యలో ఉండట్లేదు అన్నదే సర్వే చెప్పింది. అంటే ప్రాథమిక పాఠశాలలో చేరినటువంటి విద్యార్థి ఇంటర్మీడియట్ వరకు తన విద్యని కొనసాగించడం అనేది పూర్తి స్థాయిలో జరగడం లేదు అనేది ఇక్కడ స్పష్టత అవుతుంది అన్నమాట. అది నమోదు నిష్పత్తి అంటే. రైట్, తర్వాత నిరుద్యోగం చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో 5.3% నిరుద్యోగం ఉంది. దీన్ని కూడా గ్రామీణ పట్టణ రెండు విభాగాలుగా చెప్పుకొచ్చింది. గ్రామీణ ప్రాంతంలో 4.5% నిరుద్యోగం ఉంటే పట్టణ ప్రాంతంలో 7.3% నిరుద్యోగం ఉంది. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ నిరుద్యోగిత తక్కువగా ఉంది, పట్టణ నిరుద్యోగిత ఎక్కువగా ఉంది. తర్వాత ముఖ్యంగా పర్యాటకుల్ని ఆకర్షించే రాష్ట్రాలు గమనిస్తే, పర్యాటకుల్ని బాగా ఆకర్షించే రాష్ట్రాల్లో మనం గమనిస్తే ఉత్తరప్రదేశు, తమిళనాడు, ఆంధ్రప్రదేశు, కర్ణాటక, మహారాష్ట్రాలు ఈ 5 రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా మొదటి స్థానం ఉత్తరప్రదేశు, 2వ స్థానం తమిళనాడు, 3వ స్థానం ఆంధ్రప్రదేశ్, 4వ స్థానం కర్ణాటక, 5వ స్థానం మహారాష్ట్ర ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం పర్యాటకుల్లో 71% మంది ఈ 5 రాష్ట్రాల్లోనే పర్యటన చేస్తున్నారన్నది సర్వే చెప్పుకొచ్చింది. అయితే విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో మన ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడింది, అట్టడుగునుందని కూడా చెప్పుకొచ్చింది. తర్వాత ఇంకొక డేటా మనకి ఈ 2018 జననాల రేటు, మరణాల రేటుకి సంబంధించి పిల్లల మరణాలకు కూడా శిశు మరణాల రేట్ అని చెప్పి ఒక డేటా కూడా ఇక్కడ ఇచ్చారు. 2008 నుంచి 2018 మధ్య మొత్తం మరణాలు శిశు మరణాలకు సంబంధించి 2008లో 1,052 మంది మరణిస్తే 2018 నాటికి 29 మంది మరణించారు. మగపిల్లలు చూసుకుంటే 2008లో 51 మంది మరణిస్తే 2018లో 30 మంది మరణించారు. అమ్మాయిలు చూసుకుంటే 2008 నాటికి 54 మంది ఉంటే 2018 నాటికి 29 మంది మరణించారు. మొత్తం మీద మరణాల రేటు, శిశు మరణాల రేటు 2008, 2018 గమనిస్తే మంచి తగ్గుదల, అంటే మరణాల సంఖ్య తగ్గింది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం విద్యా సంస్థలకు సంబంధించి నమోదు నిష్పత్తికి సంబంధించి మనం ఇప్పుడే ఒకటి చెప్పుకున్నాం. నమోదు నిష్పత్తి అంటే 1వ తరగతిలో చేరిన విద్యార్థి ఇంటర్మీడియట్ వరకు కొనసాగడం లేదు, మధ్యలో డ్రాప్అవుట్గా మిగిలిపోతున్నాడు, అందుకే ఉన్నత విద్యలో నమోదు నిష్పత్తి అనేది తక్కువగా ఉంది. నమోదు విద్యార్థులు చేరడం అన్నది, పాఠశాలలో చేరడం అన్నది తక్కువగా ఉన్నదని చెప్పుకున్నాం. దాన్ని కొనసాగింపుగా 2017-18 ఏపీ విద్యా సంస్థ, ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థల హాజరుని వయసుల వారీగా కూడా ఒక డేటాని, మంచి డేటాని ఆర్థిక సర్వే ఇచ్చింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి డేటా. 3 నుండి 5 సంవత్సరాల వరకు ఉన్నటువంటి విద్యార్థులు 37.9% మంది అంగన్వాడీ కేంద్రాలకు వెళ్తున్నారు. 6 నుండి 10 సంవత్సరాల ఉన్నటువంటి విద్యార్థులు ప్రాథమిక పాఠశాల, మీకు ముందే చెప్పాను ఈ వయసు 6 నుండి 10 సంవత్సరాల నుండి ప్రాథమిక పాఠశాలకు వెళ్లే వయసు 97.5%. అంటే ప్రాథమిక పాఠశాల నమోదు నిష్పత్తి కాస్త ఆశాజనకంగాను ఆమోదయోగంగాను ఉంది. తర్వాత 11 నుండి 13 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఇది ప్రాథమికోన్నత దశగా మనం చెప్పుకోవచ్చు, 96.7% ఉంది. అక్కడ నుంచి ఉన్నత దశ, ఉన్నత పాఠశాల దశ దాటాక 14 నుంచి 17 సంవత్సరాలుగా చెప్పవచ్చు, ఇది 83% ఉంది. ఇక ఇంటర్మీడియట్ దాటిన తర్వాత చూడండి డిగ్రీ స్థాయి విద్య ఎలా ఉందంటే 18 నుంచి 23 వయసు చూసుకుంటే 27.2% ఉంది. అంటే ప్రాథమిక పాఠశాల దశ 6 నుంచి 10 ఏళ్ళ వయసులో 97.5% మంది విద్యా సంస్థలు చేరుతుంటే 18 నుంచి 23 ఏళ్ళకి వెళ్ళినటువంటి వయసులో గల విద్యార్థులు కేవలం 27.2% మాత్రమే హాజరవుతున్నారు, పాఠశాలలకు హాజరవుతున్నారు. అంటే నమోదు నిష్పత్తి తక్కువగానే ఉంది, హాజరు శాతం కూడా తక్కువగానే ఉంది. నమోదు నిష్పత్తి తగ్గింది, హాజరు శాతం కూడా తగ్గింది. అంటే డ్రాప్అవుట్స్గా వెళ్ళు మిగిలిపోతున్నారు, మధ్యలో బడి మానేస్తారు. డ్రాప్అవుట్స్ అంటే మధ్యలోనే బడి మానేయడం, అది ఇక్కడ మనకి కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. అంటే వయసుల వారీగా హాజరు శాతాన్ని ఇక్కడ స్పష్టం చేశారు. 3 నుంచి 5 సంవత్సరాలు తీసుకున్నారు, 6 నుంచి 10 సంవత్సరాలు తీసుకున్నారు. 3 నుంచి 5 అయితే 37.9 అని, 6 నుంచి 10 సంవత్సరాలు వయసు వారు 97.5% హాజరు, 11 నుంచి 13 సంవత్సరాల వారు 96.7% హాజరు, 14 నుంచి 17 సంవత్సరాల వారు 83% హాజరు, 18 నుంచి 23 వయసు వారు 27.2% హాజరుగా తేల్చారు. మొత్తం మీద ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి సూక్ష్మమైనటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి డేటా అనేది పత్రికల్లో
సేకరించి మీకు అందించాను. ఇంకా కొంతుంది మెయిన్ మెయిన్ టాపిక్స్ ఉన్నాయి, నేను పాయింట్ టు పాయింట్ మంచి మంచి కాన్సెప్ట్ని బయటికి తీసి చెప్దామని చూస్తున్నా. కాస్త కొంచెం పెద్దది అది, దాన్ని మొత్తంగా చదివి ఇంగ్లీష్ మీడియంలో ఉందో అదంతా చదివి నేను ట్రాన్స్లేట్ చేసి మీ ముందుకి ఈ యొక్క సర్వేని, ఆర్థిక సర్వేని తీసుకొస్తాను. ఖచ్చితంగా మీకు మనకి ఎంత అవసరమో, మన ఎగ్జామ్కి గ్రూప్ టూకి ఎంత అవసరమో అంత కూడా నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్.